ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గత 4 రోజుల నుంచి ఎండ తీవ్రతను అయితే కనుక అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక పక్క ఎండ తీవ్రత అధికంగా ఉంటే కనుక మరొక పక్క వడగాల్పులకి చతికిలపడ్డ కూలీలు ఉపాదామి కూలీలు అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసం అయితే కనుక మనతోటి ప్రస్తుతం డాక్టర్ సత్యనారాయణ ఉన్నారు. ఈయన ఎండీ జనరల్. ఈయన పూర్తిగా ఈయన మాటల్లో అయితే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఉపాధామి పని కూలీలు చాలామంది అస్వస్థకు పోయి హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఇదే విధంగా అయితే మిగిలిన వాళ్ళు అయితే కనుక మనం ఇచ్చిన సూచనలు సలహాలు ఈ విధంగా ఉంటే అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి కోసం చెప్పండి సార్. ఈ 4 రోజుల నుంచి కూడా ఈ టెంపరేచర్ పెరగడం వల్ల వలస కూలీలు బొట్టుతో పాటు బయట తోబుడు బండి మీద పనిచేసే వాళ్ళు కూడా అడ్మిట్ అయ్యారండి. వాళ్ళు ఈ సన్ స్ట్రోక్ వల్లనే కొంచెం పెరాల స్ట్రోక్ రావడం, డిహైడ్రేషన్ రావడంతో వచ్చారు. కొంతమంది డిహైడ్రేషన్తో వచ్చిన వాళ్ళని బాగా రికవర్ చేసి వెళ్ళాం. పెరాల స్ట్రోక్ వచ్చిన వాళ్ళని ఈ బిఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ చేసి వాళ్ళని ట్రీట్ చేస్తాం. వాళ్ళు బాగా రికవర్ అయ్యారు. ఇప్పుడు ఈ రెండు రోజులు కూడా రికవరీ బాగుంది పేషెంట్తో. కానీ ఇవాళ నిన్న కూడా కొంచెం వడగాల్పు తగ్గడం వల్ల కొంచెం పేషెంట్ తగ్గారు. ముందున్న వాళ్ళందరూ కూడా బాగా రికవరీ వెళ్ళారు. ఈ వడగాల్పుల వలన ఉపాధి హామీ కూలీలు వాళ్ళు కూలికి వెళ్ళకపోవడం మంచిదన్నమాట. ఈ కూలికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారు. మనం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త చెప్పడం, బయటకు వెళ్ళకపోవడం, ఈ ఫ్రూట్ జ్యూస్లు అవి తీసుకుని జాగ్రత్తగా ఉంటే వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా బాగుంటారు వాళ్ళకి. సో మన ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళలో చాలా వరకు రికవర్ అయ్యారండి. ఇంకా అడ్మిట్ అవుతూనే ఉన్నారు. ఇంకా పర్టికులర్గా 60 ఇయర్స్ దాటిన వాళ్ళు మగవాళ్ళు బాగా అడ్మిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బయట తిరుగుతున్నారు, వాళ్ళు చెప్పినా కూడా బయట తిరిగి ఇక్కడ స్ట్రోక్స్ వస్తున్నారు. వాళ్ళు వాళ్ళు కూడా స్లోగా రికవర్ అవుతున్నారండి. అంటే ఇప్పుడు అయితే కనుక ఈ పట్టకూటి కోసం బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు తప్పనిసరి పరిస్థితులు అయితే కొంతమందికి ఉన్నాయి. వీళ్ళు వెళ్ళాల్సిన రీతిలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి ఆహార పదార్థాలు తీసుకుంటే వీళ్ళు సురక్షంగా ఉంటారనేది చెప్పండి సార్. ఈ పట్టకూటి కోసం బయటకు వెళ్ళే పరిస్థితి ఏమిటంటే వాళ్ళు ఖచ్చితంగా మజ్జిగ కానీ వేడి నీళ్ళు, మామూలు నీళ్ళు కానీ నిమ్మరసం కానీ బాటిల్ కలుపుకుని తాగుతూ గంట గంటకి కొంచెం కొంచెం తీసుకుని బయటకు వెళ్తే కొంత డిహైడ్రేషన్ కరెక్ట్ చేయొచ్చు మనం. ఈ డిహైడ్రేషన్ కరెక్ట్ చేస్తే సాధ్యంత వరకు బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్ ఖచ్చితంగా అరికట్టవచ్చు. వాళ్ళు ఫ్రీక్వెంట్ మాత్రం లిక్విడ్ తీసుకుని కొంచెం నీడపట్టిన ఉండేటే వాళ్ళు పని చేసుకుని వాళ్ళు వాళ్ళ జీవనశైలి సాగించవచ్చు అనమాట అండి. ఇప్పుడైతే డయాబెటిక్ పేషెంట్స్ అయితే కనుక ఈ పర్టికులర్గా ఈ అధిక ఉష్ణోగ్రతకి ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ వీరైతే కనుక ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ షుగర్ పేషెంట్లకి ఏంటంటే మామూలు తీసుకునే ఆహారం కన్నా ఇప్పుడు టాబ్లెట్స్ డోస్ తగ్గించుకుంటూ ఎక్కువ లిక్విడ్ మీద ఆధారపడి తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా షుగర్ పేషెంట్ ఆల్రెడీ డిహైడ్రేషన్ ఉంటుంది, మామూలుగానే ఉంటుంది. ఈ టైంలో ఇంకెక్కువ డిహైడ్రేషన్ పెరిగి కిడ్నీ ఫంక్షన్ తగ్గడం, బ్రెయిన్లో కూడా ఈ మార్పులు జరగడం వలన వాళ్ళు స్ట్రోక్ రావడం ఎక్కువ అవకాశం ఉంటాయి. వాళ్ళు ఫ్రీక్వెంట్ వాటర్ తీసుకుని షుగర్ లెవెల్స్కు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి. అయితే ఇప్పటి వరకు మీ హాస్పిటల్లో, మన రాజమండ్రి జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా రిఫర్ చేశారా? రిఫర్ చేసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పటివరకు మనం ఎవరిని రిఫర్ చేయలేదండి. అందరు ఇక్కడ మనం ట్రీట్ చేసాం, బాగా రికవర్ అయినారు. ఒక రెండు కేసు కిడ్నీ ఫెయిల్ అయ్యి వాళ్ళకి బాగా డ్యామేజ్ ఎక్కువ డయాలసిస్ రిఫర్ చేసాం కాకినాడకి. అయితే పరిస్థితులు అయితే మనం చూసాం, ఇప్పటివరకు అయితే కనుక రోజుకి 10 మంది చొప్పున ఇక్కడ అడ్మిట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఏదైతే పొట్టకూటి కోసం రోడ్డు మీదకి వచ్చి బతికేవారు ఉన్నారో వాళ్ళే మొత్తం అంతా. ఒక పక్క ఉపాధామి కూలీలు కావచ్చు, రెండో పక్క చిరు వ్యాపారస్తులు తోపుడు బళ్ళ మీద వీటి మీద నగరంలోని వ్యాపారం చేసుకునే వాళ్ళు అయితే కనుక ఈ ఎండ తీవ్రతకి ఒక పక్కన పెడితే ఏదైతే వడగాల్పుల రూపంలో వచ్చి ఈ ఎండ వేడిమికి వడగాల్పులు దెబ్బకి వడదెబ్బ అంటారు దీన్ని, దీనికి అస్వస్థకు గురై ఆసుపత్రుల్లో జాయిన్ అయిన పరిస్థితులు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఈ ఏదైతే వడగాల్పు దాటికి పాల్పడ్డారో, దాటికి బారిన పడ్డారో, వీళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు గతంలో నుండి ఉన్న వాళ్ళు అయి ఉంటే కనుక వాళ్ళైతే కనుక కొంచెం ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు మన డాక్టర్ చెప్తున్నారు. ఇదే విధంగా వీళ్ళైతే కనుక లిక్విడ్తో కూడుకున్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే కనుక కొంచెం ఆరోగ్యకరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళ ఆరోగ్యం కోసం సూచనలు ఇచ్చిన డాక్టర్ని అయితే మనం చూసాం. ఇప్పుడైతే కనుక లోపల ఉన్న ఓపీ పేషెంట్లను కూడా చూసి వాళ్ళ నోటితోటి వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా కనుక్కుందాం. కెమెరా పర్సన్ బాలుతో వెంకట ఆర్టీవీ రాజమహేంద్రవరం నుండి.